ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించడానికి ఒక కొత్త యాప్ను తయారు చేసింది. దీన్ని 14400 యాప్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. దీంట్లో ఎవరైనా కూడా గూగుల్ ప్లే స్టోర్ కానీ ఐఓఎస్ కానీ వెళ్ళి సో ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేస్తూనే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్కి అనేసి ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్తో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకున్న యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా కూడా ఒక కంప్లైంట్ వచ్చిన కరప్షన్ మీద ఎవరిపైనైనా కూడా కంప్లైంట్ వస్తే సో దీంట్లో పొందుపరిచి యాప్లో నుంచి డైరెక్ట్గా ఏసీబీకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయడం జరిగింది. మొదటిగా యాప్ రిజిస్టర్ అవుతూనే ఒక రెండు ఫార్మాట్స్ వస్తాయి. ఒక ఫార్మాట్ లైవ్ ఫార్మాట్, అంటే వీడియో కానీ రికార్డింగ్ కానీ ఇంకేదైనా కూడా ఆడియో వాయిస్ కానీ మనం కంప్లైంట్ ప్రత్యక్షంగా ఎవరైనా కూడా లంచం అడుగుతూ ఉంటే దాన్ని చూసి డైరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేసే విధానం ఇది. ఆ వీడియోను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఏసీబీకి వస్తుంది. తర్వాత ఆ వ్యక్తి ఎవరు, ఎవరు అడుగుతున్నారు, బ్రైబ్ ఎవరు అడుగుతున్నారు అనేది చూసి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ దాంట్లో ప్రొఫార్మాలో పొందుపరచాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆ క్షణంలో ఆ విధమైనటువంటిది దృష్టికి రాకుండా అంతకంటే ముందు జరిగి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి ఇంకొక ప్రొఫార్మా వస్తుంది. ఇమీడియట్గా ఏసీబీ అధికారులు దాన్ని రికార్డ్ చేసుకొని తగిన యాక్షన్ తీసుకుంటారు.